ఇప్పుడు ఎటు చూసినా టాలీవుడ్ యాక్టర్ తారక రత్న గారి హెల్త్ కండిషన్ గురించే చర్చ. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ సడన్ హార్ట్ అటాక్ ఇవి జరుగుతున్నప్పుడు అప్పుడు చర్చలో మనం చర్చించుకుంటాం, దాని తర్వాత చాలా మట్టుగా వదిలేస్తున్నాం. కాకపోతే ఇలాంటి సందర్భాల్లో దీని గురించి అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ దీని గురించి అసలు మనం ఎట్లా ఎక్విప్ కావాలి, ఒక కామన్ మ్యాన్ ఏమేమి అంటే ఫస్ట్ ఎయిడ్లో భాగంగా మనం ఏం నేర్చుకోవాలనేది చెప్తుంది అన్నట్టుగా కొంతమంది వైద్యులు చెప్తున్నారు. దీని గురించి స్పష్టంగా చెప్తారు మనకి ఇప్పుడు డాక్టర్ ముఖర్జీ గారు, సీనియర్ కార్డియాలజిస్ట్. అంతేకాకుండా ఇప్పుడు హెల్త్ కండిషన్ ఏదైతే ఇప్పుడు హెల్త్ బులెటిన్ వచ్చిందో తారక రత్న గారిది, దాని ఆధారంగా అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనము విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. డాక్టర్ ముఖర్జీ గారు ఉన్నారు మనతో. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ ప్లస్ హార్ట్ అరెస్ట్ ఈ రెండిట్లో తనకు వచ్చింది ఏది? అంటే మనం చూసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హార్ట్ అటాక్కిను హార్ట్ అరెస్ట్ అవ్వడానికి ముందు చాలా వ్యత్యాసం ఉంటుంది. హార్ట్ అటాక్ రావడం అంటే గుండెకి సరఫరా చేసే ఒక రక్తనాళంలో బ్లాక్ ఉండి, ఆ రక్తనాళంలో బ్లాక్ వల్ల గుండె కండరం డ్యామేజ్ అయ్యి బాగా సివియర్గా పెయిన్ రావటాన్నే హార్ట్ అటాక్ అంటారు. అయితే కార్డియాక్ అరెస్ట్ అంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకుని కొన్నిసార్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గుండె ఆగిపోతుందో దాన్ని కార్డియాక్ అరెస్ట్ అని కానీ హార్ట్ అరెస్ట్ అవ్వడం అని కానీ అంటారు. తారక రత్న గారికి ఇవి రెండూ జరగడం జరిగింది. అంటే హార్ట్ అటాక్ ముందు వచ్చి ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత ఆయన్ని రిసస్టేట్ చేయడానికి కార్డియోపల్మరీ రిసస్టేషన్ చేసిన తర్వాత గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభమైంది. అయితే గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభమైన తర్వాత ఆయన్ని అక్కడి నుంచి నారాయణ హృదయాలకి బెంగళూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. బెంగళూరుకి షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే గుండె కండరం బాగా గట్టిగా డ్యామేజ్ అయిందని, ఆ గుండె కండరం బాగా డ్యామేజ్ అవటం వల్ల కార్డియోజెనిక్ షాక్ అంటే గుండె వీక్ అయిపోయిందని, అందువలన ఆయనకి ఎక్మో అనేది అమర్చారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇలా చేయటం వలన మనకి అర్థమవుతుంది ఏంటంటే ఆయన స్టిల్ బాగా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అని. ఎక్మో పెట్టడం వల్ల ఇంకొక విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన హోప్లెస్ సిచ్యువేషన్లో లేరు అని అర్థమవుతుంది. ఒకవేళ హోప్లెస్ సిచ్యువేషన్లో ఉంటే యూజువల్గా ఎక్మో లాంటి బాగా ఇన్వేజివ్ ప్రొసీజర్స్ చేయకూడదు అని మెడిసిన్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఆయన బాగా క్రిటికల్గా ఉన్నారు కానీ కంప్లీట్ హోప్లెస్ సిచ్యువేషన్లో లేదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే రికవర్ అవ్వడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయనే విషయం కూడా మనకి కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. యూజువల్గా ఎక్మో పెట్టిన తర్వాత ఒక 50-60% ఛాన్సెస్ మాత్రమే మనకి రికవర్ అవ్వడానికి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే యాంటర్వాల్ ఎంఐ అంటారు, అంటే మ్యాసివ్ హార్ట్ అటాక్, హార్ట్ అటాక్ రావడం వల్ల కార్డియాక్ అరెస్ట్, కార్డియాక్ అరెస్ట్ అవడం వలన ఆయనకి కార్డియోజెనిక్ షాక్, కార్డియోజెనిక్ షాక్ తర్వాత ఆయన ఇప్పుడు ఎక్మో మీద క్రిటికల్గా ఉన్నారు. ఇది ఆయన కండిషన్ క్లుప్తంగా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు అతను ఏజ్ 40 అంటున్నారు కాబట్టి సార్ అంటే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారా? అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా ఛాన్సెస్ రికవరీ ఛాన్సెస్ బెటర్గానే ఉంటాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఉన్న సిచ్యువేషన్లో రికవరీ ఛాన్సెస్ కొద్దిగా తక్కువగానే ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే తక్కువ ఛాన్సెస్ అంటే సుమారుగా 50% ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ క్షణంలో ఎటైనా అటైనా అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఇంప్రూవ్మెంట్ ఏమో స్లోగా స్టెప్ బై స్టెప్ జరిగే అవకాశం ఉంటుంది. ఏమైనా డిటరేషన్ జరిగితే సడన్గా డిటరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఒకసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యి రికవర్ అయిన మనిషికి నెక్స్ట్ 48 అవర్స్ లోపల మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఆయన నిరంతరాయం ప్రతి క్షణము మానిటర్ చేస్తూ ఉంటారు. ఆ మానిటర్ చేస్తూ మళ్ళీ ఒక కార్డియాక్ అరెస్ట్ వస్తే ఇమీడియట్గా రికవర్ చేసేదానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల మిగతా అవయవాలు ఎలా ఉన్నాయనేది, బ్రెయిన్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, లేకపోతే లివర్ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉంటారు. సార్ అంటే ఈ టైంలో అక్కడ ఒక 5 మినిట్స్ గ్యాప్ లేకపోతే 10 మినిట్స్ గ్యాప్లో ఈ అరెస్ట్ అయినప్పుడు సార్ మనం అది ఆర్టిఫిషియల్ ఇది అంటారు కదా సిఆర్పి, అది అది చేస్తే బాగుంటుంది. ఎప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ అయిన మనిషికి మనం ఇమీడియట్గా సిపిఆర్ అందించాల్సిన అవసరం ఉంటుంది. సిపిఆర్ అందించడంలో 5 మినిట్స్ కన్నా ఎక్కువ జాప్యం జరిగినట్లయితే బ్రెయిన్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమనే మనకి, కాకపోతే తారక రత్న గారి విషయంలో కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడు అయింది అనే విషయం మనకు కంప్లీట్గా తెలియదు. ఎందుకంటే ఆ జనసందర్భంలో ఉన్నప్పుడు అయిందా లేకపోతే హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ అయిందా అనే విషయం మనకు తెలియదు. కాబట్టి ఆయనకి అరెస్ట్ అయిన తర్వాత సిపిఆర్ ఎప్పుడు మొదలైందనే విషయం మనకు స్పష్టంగా తెలియదు. కాబట్టి మనకు అది క్లియర్గా తెలియకపోయినప్పటికీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ ఎవరైనా అయినప్పటికీ కూడా ఇమీడియట్గా మనం సిపిఆర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాని టైం 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా ఉంటుందా సార్?
ఇమ్మీడియట్గా విత్ ఇన్ 5 మినిట్స్ లోపల మనం సిపిఆర్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తారక రత్న గారి కండిషను ఇమ్మీడియట్గా సిపిఆర్ అక్కడ చేశారో లేదో అనేది, అంటే కరెక్ట్గా అరెస్ట్ ఎప్పుడైందో కూడా మనం క్యాల్కులేట్ చేయలేకపోతున్నాం కాబట్టి అతని మెడికేషన్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో హాస్పిటల్లో దాన్ని బట్టి అతనికి 50% లేదా 60% ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ మనం కూడా వీ షుడ్ హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టుగా వీ షుడ్ ఆస్కిమ్ ఆస్ ఆల్ ద డాక్టర్స్, ఇంకా అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా విషెస్ మేబీ అతనికి కలిసి వచ్చి అతను మంచిగా బయటికి రావాలని మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్.